Devan garu namaku swagatham. Manam ippudu Thumma Dineshreddy garito unnam. Oka pratyekata undi ee gramaniki. Idi Anantharam gramam. So idi Gundala mandal. Gramalu ela unnayo telusukodaniki manam ee roju ikkadiki raavadam jarigindi. Manna 74va samvatsaram independent Thumma Dineshreddy garu jarupukunnaru. So appadiki ippadiki pallelu ela unnayi. పల్లెలొక్క మార్పు విధానం ఏ విధంగా వచ్చింది, ప్రజల జీవన విధానంలో ఎలాంటి మార్పు వచ్చింది, ఆర్థికంగా వాళ్ళు బలోపేతం కావడానికి ప్రభుత్వ స్కీమ్స్ ఎంత మేరకు అందినాయి, సో ప్రజాప్రతినిధులు ఎంత మేరకు సహకరిస్తున్నారు, అధికారులు ఎన్నిసార్లు అంటే అధికారులు ఎంతమేరకు కూడా వాళ్ళ సహకారం ఈ గ్రామానికి ఉంది. సో రెగ్యులర్గా 29 శాఖల అధికారులు వాళ్ళు వాళ్ళ సమయానుకూలంగా రోజువారీగా అవ్వచ్చు, వారం వారీగా అవ్వచ్చు, నెలవారీగా అవ్వచ్చు, ఎన్ని అంటే వాళ్ళ టైం టు టైం ప్రకారం వస్తున్నారా. సో మరింత సమాచారం ఈ యొక్క గ్రామం యొక్క విశిష్టత. సో సారు ఇప్పటికే దాదాపు అంటే సాంఘిక సేవలో కొంత ముందున్నారు. సో అటు జనగాం చర్చి కావచ్చు, సో కొన్ని ఇట్లాంటివి కూడా చేయడం జరిగింది. మరింత సమాచారం గ్రామ సర్పంచ్ గారితో తెలుసుకునే ప్రయత్నిద్దాం. ఒకసారి ఓటమి పాలయ్యారు, సో ఇప్పుడు సఫలమయ్యారు. సో సార్ నమస్కారం. నమస్తే. Dineshreddy సార్ అంతేనా? సో Dineshreddy డెన్నిస్. సో ఎట్లా ఉంది సార్ గ్రామం అంతా? గ్రామం అంతా బాగానే ఉన్నారు సార్. చాలా చక్కగా ఉంది అనుకోవచ్చు. అందరూ కోఆపరేషన్ చేస్తున్నారు. ఓకే. వాళ్ళకి ఏదైనా అంటే అవసరాల గురించి కూడా నేను వాళ్ళకి ఆదుకుంటా కాబట్టి సో అందరు ఐక్యతగా నాతో బాగుంటుంది. సో ఇక్కడ ఒక సామాన్యునికి ఒక సర్పంచ్కి తేడా ఉపడుతుందా ఇప్పుడు మీకు? ఏర్పడుతుంది సార్. సో ప్రతిదీ సర్పంచ్కి అటాచ్ ఉంటారు, అటాచ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు వచ్చి ఏదైనా కూడా పంచాయతీ ఉన్నా లేకపోతే ఏదైనా సర్పంచ్ అధికారులు కూడా సర్పంచ్ని సంప్రదిస్తారు. సో మీరు అంటే ఏ కోణంలో వచ్చారు? అసలు మీ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మీరు మీ ఫ్యామిలీ ప్రాధాన్యత ఎంత అంటే పాత్ర ఎట్లా ఉంది సార్? ముందుగా మా అన్నయ్య గారు రాజకీయాలకు రాలేదు. ఫాదరు ఫాదరా? ఫాదర్ ఆయన సేవా సంస్థలు బాగా ఉండేవి. ఆయన ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. అరే అది ఈ సేవా కార్యక్రమంలోనే సిఎఫ్సి అనే ఒక సంస్థ ఉంది, వాళ్ళకి ఒక్కొక్కరికి 5,000 6,000 స్టడీస్ గురించి ఇచ్చేది అప్పట్లో. అప్పుడు సిఎఫ్సిఏ ఇది హైదరాబాద్ సంస్థ, అమెరికా నుంచి వాళ్ళకి ఫండ్స్ వస్తుండే, అప్పుడు చేసుకుంటా పెద్ద సంస్థ స్థాపించాడు. ఓకే. ఆయన ఎప్పుడు మాకు చెప్తుండేవాడు ఏమని, ఏదైనా చేయాలరా మనం ఊరికి డెవలప్ చేయాలని. ఆ కార్యక్రమంలో ఇప్పుడు మన బ్రిడ్జ్ ఉంది కదా సార్, ఏది ఇక్కడ ఇది అంటే అనంతరానికి ఉన్న ఈ గుడానికి ఆయన అప్పుడు తెలుగుదేశం ఆయనలో 30-70% మీద ఆయన అమౌంట్స్ అంటే డెవలప్ చేస్తున్నందుకు 37%లో మన పర్సెంట్ అంటే 30 అంటే ఈ గ్రామం ఈ గ్రామం ఒక 30% గవర్నమెంట్ 70% ఆ విధంగా దాన్ని చేసుకుంటూ ఆ బ్రిడ్జ్ని కట్టించారు సార్. సంతోషం. ఇప్పుడు కూడా స్టిల్ గట్టిగా ఉంది. గట్టిగా ఉన్నాయి సార్. సో ఈ మధ్యలో ఏమన్నా వేస్తే మాత్రం ఈ పాటికి మొన్న నచ్చిన ఫ్లడ్ మొత్తం బావు. ఏం పోలేదు సార్, బాగానే ఉంది. అప్పుడు గట్టిగా నాణ్యత ఉంది కాబట్టి ఉంది అది. ఈ మధ్య గట్టిది అయితే ఎప్పుడో వెళ్ళిపోవాలి. అది సార్ ఆయన చెప్తుండేవాడు, ఇట్లా చేయాలరా మనం మనం గ్రామ అభివృద్ధి కొరలో పాటుపడాలి పాటుపడాలి పేదలకు కానీ ఏదైనా ఉంటే మనం వంతుగా సాయం చేయాలి. ఓకే. మనం పోయేటప్పుడు కూడా తీసుకుపోయేది ఏముండదు అని మాకు చెప్పేవాడు అన్నట్టు. ఓకే. సో అదే తోవలో మీరు కూడా నడిచారనుకోవచ్చా? దాని తర్వాత రెండో అన్నయ్య ఉండే, ఆయన కూడా రాజకీయమే. కాకపోతే అప్పటికి ఈ ఏమంటారు మనం రొటేషన్ పద్ధతి రాలే. మనకి ఇప్పుడు వచ్చింది ఎఫ్సి ఛాన్స్ వచ్చింది కాబట్టి మీకు కమ్యూనిటీ పరంగా రిజర్వేషన్ కేటగిరీ వచ్చింది కాబట్టి మనం జనరల్ గా మనకు ఆ ఛాన్స్ వచ్చింది. అన్న ఉండి వెనుక ఉండి అంతా నడిపించేవాడు పార్టీని కానీ. పార్టీ ఏ పార్టీలతో అనుబంధం ఎక్కువ ఉంది అనుకోవచ్చు? ఎక్కువ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ఇప్పుడు కూడా మా నాన్నలు తరతరాల నుంచి కూడా ఇప్పుడు కూడా కాంగ్రెస్. మొన్న మరి మీ అన్న సహకారం పూర్తి స్థాయిలో ఉందనుకోవచ్చు? మరి ఎందుకు ఇక్కడ ఈ కమ్యూనిటీ నుంచి వెళ్ళి ఇద్దరేంచారు కదా అంటే ఊరికి మేమంతా ఎప్పుడే కానీ వాళ్ళంతా మా దగ్గరకు వచ్చి పనిచేసే వాళ్ళు, మా దగ్గర ఆర్థిక సాయం పొందేవాళ్ళు. సార్ మీరు నిలబడండి, ఊరు డెవలప్ అవుతుంది. ఓకే. అని
కోణంలో చెప్పు సజెస్ట్ చేశారు సజెస్ట్ చేశారు ఇక్కడ మీ ప్రత్యర్థిని కూడా సో కొంత కాస్త ఊకొస్తే అయిపోవు కదా ఏకగ్రీవం అయిపోగానే ఆయన కూడా ఛాన్స్ నిలబడాలని చెప్పాము మేము కూడా సో ఎన్ని ఓట్ల మెజార్టీ వచ్చిందనుకోవచ్చు కదా 150 చిల్లర వచ్చేసి సో ఎక్కువనే వచ్చింది మొత్తం కుటుంబాలు ఎన్ని ఉంటాయి సార్ ఇడా మరి మొత్తం ఇంతకుముందు సర్వే చేయకముందు 550 ఉండే ఇప్పుడు 600 చిల్లర అయింది 600 రేషన్ కార్డ్స్ కూడా ఇంకా పైగానే ఉంటాయి అనుకోవచ్చు అంతే కదా కానీ కొన్ని పెండింగ్ లో ఉండవచ్చు పెండింగ్ నిన్న మొన్న పెండింగ్ లోనే ఓకే ఓటర్స్ మొత్తం ఎంత ఉంటారు ఇక్కడ మరి ఓటర్స్ 1600 మంది 1600 ఏమన్నా ఓటింగ్ పోలింగ్ కాకుండా ఉన్నాయా మొన్న ఇక్కడ మొన్న 99% సర్ పోలింగ్ ఎలక్షన్స్ అయింది 99% అంటే చాలా ఎక్కువ అయినట్టు అనుకోవచ్చు సో సర్పంచ్ ఎలక్షన్ జర గట్టి అయితే అయితే అంతే ఎందుకంటే అందరినీ రప్పించుకునే ప్రయత్నం చేస్తారు అంతే కదా ఓకే సో మరి మీ విద్యారాత మీకు ఎంతమంది పిల్లలు మాకు ముగ్గురు సార్ ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఓకే అంత ఆల్ ఆర్ వెల్ సెటిల్ పెద్ద అబ్బాయి అమెరికాలో అమెరికా రెండు బాబు ఇక్కడే ఉంటాడు బాబు అమ్మాయి కూడా అక్కడ అమెరికా అమ్మాయి సో అల్లుడు కూడా అక్కడ అక్కడే ఉంటాడు సో ఆల్ ఆర్ వెల్ సెటిల్ అనుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు మీకు ఇక్కడ వ్యవసాయ పరంగా చూసుకోవడానికి ఇక్కడ చిన్న అబ్బాయి ఉన్నాడు చిన్న అబ్బాయి మీరు కూడా వ్యవసాయం చూసుకుంటారు అనుకో చూసుకుంటాను సార్ ఎక్కువ నేనే పోతుంటాయి బాబు స్కూల్స్ ఉన్నాయి కాలేజీలు ఉన్నాయి కాబట్టి కాలేజెస్ అచ్చా ఇక్కడ జ్ఞానగా సో కానీ కొంత ఇప్పుడు దెబ్బ పడ్డది కదా సార్ కరోనా రావడం వల్ల దెబ్బ చాలా పడ్డది సార్ స్కూల్స్ మీద సో అది విద్యార్థులు కూడా లేకపోవడం వల్ల కూడా వాళ్ళు కూడా ఇండ్లలో ఉండి స్కూల్ విషయానికి వచ్చాయి కాబట్టి ఎట్లా నేను కొన్ని విషయాలు అడుగుతాను మీతో పంచుకుంటాను మీది అప్పుడు గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ అంటే మిడిల్లో డ్రాప్ అయ్యారు మ్యారేజ్ ఎక్కడెక్కడ మీకు స్టడీ జరిగింది మొత్తం అంతా సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ సెయింట్ మేరీస్ సెవెంత్ వరకు ఓకే అక్కడ ఎయిత్ నైన్త్ టెన్త్ సెయింట్ గాబ్రియల్స్ కాజీపేట్ అచ్చా మళ్ళీ ఇటువైపు వచ్చా ఆ తర్వాత తర్వాత విజయవాడ లయల కాలేజ్ లయల కాలేజ్ ఫేమస్ కాలేజ్ ఫేమస్ కాలేజ్ అక్కడ డిస్కంటిన్యూ చేసిన డిగ్రీ సో డిగ్రీ తర్వాత వచ్చి ప్రైవేట్ గా చేసే కంటిన్యూస్ గా అది సో ఇది సో ఒక అంటే విద్యా వ్యవస్థ ఇప్పుడు కొంత అస్తవ్యస్తంగా ఉన్నట్టుంది అంటే పూర్తి స్థాయిలో ప్రజలను అంటే ప్రజలకు ఒక అవగాహన గవర్నమెంట్ స్కూల్ మీద లేదు అంటే నమ్మకం లేదు ఇక దాంతోపాటు పిల్లలకు కూడా మెటీరియల్ లాగా అవుతుర్రు అంటే ఏమైనా సమస్య వచ్చినా కానీ పరిష్కరించుకోకపోవడము వాళ్ళకి సరైన విద్య అందుతలేదు అని నా అభిప్రాయం ఇక్కడ అయితే సార్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళకి బాగానే ఉంది వాళ్ళు కూడా స్టాఫ్ ఉంది కానీ పేరెంట్స్కి ఇష్టం లేదు ఎందుకు అనుకోవచ్చు ఇది ఎందుకంటే వాళ్ళు చెప్పగలుగుతున్నారు కానీ ఏంటంటే వాళ్ళకి అంత పేరెంట్స్కి అవగాహన లేక ఇప్పుడు చెప్పే వాళ్ళ పిల్లలే ప్రైవేట్ పోతున్నారు గవర్నమెంట్ టీచర్ల పిల్లలు అలాంటప్పుడు నమ్మకం ఉండదు కదా అది ఇక దాంతో ఏంటంటే ఇక వీళ్ళు ఇంటి దగ్గర ఉండరు వ్యవసాయం పోయి వచ్చేసరికి అదే స్కూల్ అయితే వాళ్ళే సాయంత్రం నుంచి పట్టుకొస్తారు కాబట్టి కొద్దిగా సిస్టమేటిక్ ఉంటది కాబట్టి అందుకే ప్రైవేట్ మీద మోజ్ అయిపోయింది డబ్బులు ఎవరు కానీ డబ్బుల కోసం ఆశించలేదు పిల్లోడు చదువుకోవాలా కూలికి పోయినా పర్వాలేదు నా కొడుకు నా అలాంటి పని చేయకూడదు కూలి చేయకూడదు అందుకని కానీ గవర్నమెంట్ ఒకే విద్యా విధానాన్ని తీసుకొస్తా అన్నారు సో కేజీ నుంచి పీజీ దాకా కానీ అది ఇంకా అమలు కాకపోవడం కొద్దిగా బాధాకరం అనుకోవచ్చు అవును సార్ అది అది కాదేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్న స్కూల్సే మూతేస్తున్నారు అంటే ఏమన్నా ప్రభుత్వం ఇప్పటికైనా కానీ ప్రభుత్వ స్కూల్ బలపడాలంటే సో వాళ్ళకి ఏమన్నా ఎందుకంటే లేదంటే ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ ఒకే విద్యా విధానం సో ఇక్కడ కూడా ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసి ఇట్లాంటి ఏమన్నా చర్యలు తీసుకుంటే బాగుంటుంది చర్య తీసుకుంటే ఉంటుంది కానీ సార్ అక్కడ చర్య ఇంగ్లీష్ టీచ్ చేస్తున్నందుకు కూడా వాళ్ళకి కొంతమందికి ఉండదు అంటే వాళ్ళకి ట్రైనింగ్ ట్రైనింగ్ చేయాలి ట్రైనింగ్ కావాలి తప్పదు అరే ఇప్పుడు 70-80 వేలు జీతం తీసుకున్నప్పుడు ట్రైనింగ్ ఏది నా ఏది 4 రోజులు నేర్చుకొని చెప్తుందా తప్పింది సార్ చేసుకోవచ్చు సార్ నేర్చుకున్నా కదా కానీ ఎంత చేసినా కూడా ప్రైవేటే గవర్నమెంట్ గవర్నమెంట్ అనే ఒక పేరెంట్స్కి మధ్యలో పడిపోయింది కానీ ఇంకొకటి ఏమన్నా ప్రభుత్వ స్కూల్లో చదువుతూనే మెరుగైన అంటే ఏంది ఉద్యోగాలకు అర్హత అని ఏమన్నా ఒక చట్టం లాంటివి తీసుకొస్తే సో గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికైనా కానీ విద్యార్థులకు నిరుపేద విద్యార్థులు ఉంటారు కదా సో వాళ్ళకు కూడా కొంత మేలు జరిగే అవకాశం ఉంటుంది కదా ఉంటుంది సార్ వాళ్ళు కూడా ఇప్పుడు నిరుపేద ఉద్యోగ పేరెంట్స్ కానీ కూడా లేరు ఎందుకంటే కష్టపడుతున్నారు వాళ్ళకి నిరుపేద వాళ్ళు ఉన్నారు కానీ రోజుకి 500 కష్టం చేసుకున్నా పర్వాలేదు కానీ
కానీ పిల్లడు మతం చదువుకోవాలి. ఓకే, సో ఇగో సార్ నేను కూడా వాళ్ళకి ఒక్కోసారి చెప్పేది ఎప్పుడైనా మనకు వస్తుంటే. అవును, ఇక్కడ ఇక్కడ టీచర్స్ వస్తుంటారు మంచిగా వస్తారు సార్. మీరు కూడా బడిబాటర్ కార్యక్రమం లేదు చేస్తాం, అప్పుడు బడిబాటర్ కార్యక్రమం పెట్టారు కదా. సో ఎప్పుడన్నా ఈ మధ్యాహ్నం భోజనానికి చూస్తాం, మేము చేశారా అప్పుడు చెక్ చేస్తాం, మేము కూడా భోజనం చేసాం వాళ్ళతో. ఎట్లా ఎట్లా ఉంది ప్రాబ్లం వచ్చినప్పుడు? బాగానే ఉన్నాయి సార్. ఏమైనా తేడా వచ్చినా కానీ అప్పటికప్పుడు సజెషన్. ఒకవేళ వస్తే ఒక పప్పే పల్స వస్తుంటుంది. ఇక్కడ ఇంకోటి సార్, ఇంకో వ్యవస్థ ఏది, ఆరోగ్య వ్యవస్థ. సో ప్రజలకు, ప్రజలు ప్రతిదీ కూడా మళ్ళీ ప్రైవేట్గా పోతుంటారు, ఇక మీకు తెలిసిన విషయం. సో ప్రభుత్వ డాక్టర్ ఉంటాడు, మళ్ళీ ఈయన పోయి ఏది బయట దుకాణం పెడతాడు. అంటే చూడండి, ఇప్పుడు ప్రభుత్వ ఇటు టీచర్ కూడా మళ్ళీ వాళ్ళకి వ్యాపారం ఉంటాయి, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తుంటారు. అంటే ఇప్పుడు మాకు ఉద్యోగం ఉంది కదా, మేము ప్రజలకు సేవ చేయాలి, ఇటు పిల్లలకు చదువు చెప్పాలని టీచర్ అనుకోవట్లేదు, అటు ఏది నేను ఈ హాస్పిటల్నే ఉండి మెరుగైన సౌకర్యం ప్రజలకు అందించాలని డాక్టర్ అనుకోవట్లేదు. ఎట్లా వీటి మీద కూడా మార్పు రావాలి కదా? అయితే వాళ్ళు ఏదైంది సార్ అంటే డ్యూటీ 8 to 10 to 4 అయిపోయిన తర్వాత మనం చేసుకోవచ్చు. అయిపోయింది కదా, అంటే అది ఆర్థిక నేరం కింద పడుతుంది సార్. అంటే రూల్స్ ఉన్నాయి కానీ వాళ్ళు అట్లా చేయకూడదు. సో ఇట్లా చేయడం వల్లనే, సో ఇది మళ్ళీ అతను ప్రైవేట్లో పెట్టుకోవడము, ఇక్కడి చెల్లి కొంతమంది రప్పించుకోవడం ఇట్లాంటివి అయితే జరుగుతున్నాయి సార్. సో కొంత మెరుగైన అంటే వ్యవస్థలు రావాలంటే ప్రభుత్వం కాస్త వీటిపైన శ్రద్ధ చూపించి విద్య వైద్యాన్ని పూర్తి స్థాయిలో గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే ఎలా ఉంటుంది? అది బాగానే ఉంటుంది సార్, కానీ గవర్నమెంట్ రావట్లేదు. సో కొంత ఇది ఇట్లా ఇక్కడ ఇప్పుడు తెలంగాణ వచ్చేటప్పటికి మనకు అంటే ప్రతి మండలానికి ఒక 30 పటకల హాస్పిటల్, సో ప్రతి నియోగవర్గానికి 100 పటకల హాస్పిటల్ అని చెప్పారు. తర్వాత సూపర్ స్పెషాలిటీ అంటే స్పెషాలిటీ ఏమో ఇది ప్రతి ఒక్క డిస్టిక్ అని చెప్పారు. సో అలాంటి వెసులుబాట్లు ఇక్కడ కల్పించారా ఇప్పటి వరకు హాస్పిటల్? గుండాల మండలం ఒకటి చిన్నదే ఉన్నా సార్, ఏది పిహెచ్సిఏ ఉన్నది లేదు, ఇక్కడెక్కడ లేవు. అవును, సో మరి ప్రభుత్వం అన్నమాట నిరూపించుకోవాలి. సో ఎందుకు అసలు ఏంది ఇదంతా కొంత అస్తవ్యస్తంగా ఉంది కదా అనుకోండి సార్. అది ఏంటంటే వాళ్ళు పోయినా కూడా ఏం చేస్తారు, పడకల మీద మండబెడతారు, చూస్తాం. అంటే నిర్లక్ష్య ధోరణి వచ్చింది, నిర్లక్ష్య ధోరణి. సో ఇప్పటికైనా కొంత మార్పులు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది సార్. సో అంటే ప్రభుత్వం అన్న వాళ్ళ మేనిఫెస్టో ప్రకారంగా ఏది 30 పడకల ఏది హాస్పిటల్ కావచ్చు, 100 పడకల హాస్పిటల్ కావచ్చు, వైద్యం మీద ఇంకింత ఎక్కువ ఫోకస్ పెట్టుకోవాల్సిన అవసరం ఉందనుకోండి సార్. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఎట్లా ఉన్నది, తెలంగాణ రాకముందుకు ఎలా ఉండేది తెలంగాణ? తెలంగాణ వచ్చిన తర్వాత స్కీమ్స్ పెట్టడం వల్ల ఊర్లో మార్పు జరుగుతున్నాయి సార్. ఏమో మాకైతే ఉపడతలేదు. అంటే ఇప్పుడు ఎలాంటి మార్పు మీ మాటల్లో? మార్పు అంటే సార్ వాళ్ళు ఒక్కొక్క మన ఓటర్కి నెలకింత అని మన ఫర్ హెడ్ అని అది అప్పుడు కూడా వచ్చేది. అప్పుడు వచ్చేది కానీ ఏ విధంగా ఉపయోగం లేదు. ఇప్పుడు ఇల్లేదు ఒక మతలాబ్ ఉంది సార్, అప్పుడు ఇప్పుడు వచ్చేది. అప్పుడు 6 నెలలకు ఒకసారి వచ్చేది, ఇప్పుడు నెల నెల వస్తుంది. 6 నెలలకు వచ్చేది స్టేట్ గవర్నమెంట్ తీసుకొని నెల నెల వస్తుందని కూడా మాకు వినికిడి. ఇప్పుడేమో డైరెక్ట్ మీరు వినండి, 6 నెలలకు వచ్చే గ్రామ పంచాయతీ నిధులను ఒకసారి తీసుకొని స్టేట్ గవర్నమెంట్ ఇగో నెలకింత ఇస్తున్నామని ఇస్తుంది అని కూడా మాకు వినికిడి. మరి అది సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు అవును స్టేట్ గవర్నమెంట్ ఉపయోగించుకున్నది. ఇప్పుడు కూడా అట్లనే చేస్తుంది, మరి చేస్తుంది కానీ ఇప్పుడు కొద్దిగా మాకైతే కొంత రిలాక్సేషన్. సో ఇప్పటి వరకు ఎస్ఎఫ్సి తర్వాత 14th ఎండింగ్ అయిపోయింది అనుకోండి, 15th ఫైనల్స్ ఏమన్నా నిధుల కేటాయింపులో తేడా ఉందనుకోవచ్చా? అంటే పర్సంటేజ్ ఉంటుంది సార్, ఎక్కువ పర్సంటేజ్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. సో ఇలాంటి అంటే ఇప్పటివరకు దేని మీద మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు? రోడ్స్ కానీ దేనికైనా డెవలప్మెంట్ 50%. ఓకే, ఇంకుడు గుంతలు మరుగుదొడ్లు కావచ్చు, ఈ ఏదైతే 15th ఫైనాన్స్ వచ్చినాయో ఊరు డెవలప్మెంట్, తర్వాత హరితహారం పారిశుద్ధ్యం ఈ వీటి గురించి దానికి ఉపయోగించుకోవాలి. ఓకే, దానికి నిష్పత్తి ప్రకారం. అవునవును. సో ఇక్కడ హరితహారంలో భాగంగా బాగా చేయించారా? మరి మా బాగానే చెప్పించాం. సో కొన్ని చెట్లు ఇంకా పోయినట్టున్నాయి కానీ మన వర్షాలకి. సో ఇంకోటి నేను వస్తుంటే చూశాను, ఇప్పుడు రోడ్డుకు దగ్గర దాకా చెట్లు పెట్టుకుంటూ వస్తున్నారు వాస్తవానికి. అంటే సరే
అందుకనే వాస్తవానికి అయితే ఈ రోడ్డు మధ్యలో నుంచి వెళ్ళి 33 ఫీట్లు ఏమి ఉంటుంది, పెద్దగా ఉంటుంది రోడ్డు. ఉండాలి కానీ సార్, ఇది ఎట్లుందంటే రైతులు ల్యాండ్ రాణిస్తలేరు. చూడండి, అధికారులు ఎప్పుడు కానీ హరితహారం కార్యక్రమం స్టార్ట్ చేసిన తర్వాత ఇగో ఇంత మెజర్మెంట్ అని వాళ్ళకు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఇచ్చి పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తే వాళ్ళు ఒప్పుకుంటారు ఒప్పుకుంటారు. అంతేకాని మీరైతే పెట్టుకోండి అంటే అధికారం రాకపోయినాక ఏం చేస్తాం సార్? అది వాళ్ళు పెట్టే వాళ్ళు భయపడి పెడుతుంటారు. ఒకటి సర్పంచ్ మీద ఒత్తిడి ఉంటుంది. ఏంటంటే అది 33 ఫీట్లు కాదు, 60 ఫీట్లు కాదు, అది 20 ఫీట్ల రోడ్డు అని ఏదో అంటే మాటలు అంటుంటారు. సో అలా కాకుండా వాస్తవానికి ఎంత ఉంది, రేపు రాబో కాలంలో ఒకవేళ ఈ చెట్లు కనుక పెద్దగా అయితే మళ్ళా దగ్గర అవుతుంది, మళ్ళీ కొట్టేయడమే. సో ఇప్పటి నుంచి ఫౌండేషన్ అనేది పెద్దగా ఉండాలనేది అధికారంలో చైతన్యం రావాలి, అధికారుల సూచన కూడా ఉండాలి. ఆ విధంగా ఉంటే సార్ ఇప్పటికి మంచిగా మంచిగా ఏమైందంటే అప్పట్లో 60-70 ఏళ్ళ కింద పెట్టే చెట్లు, మర్రి చెట్లు కానీ పెద్ద పెద్ద చెట్లు ఈ రోజులు అన్ని కొట్టిపడాల్సి వచ్చింది. సో ఇంకోటి ఏంటంటే సార్, రోడ్డు వెడల్పు అయితే ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కూడా మేలే మేలే వాళ్ళకు ఒక దాని యొక్క గ్రౌండ్ అంటే అమౌంట్ కూడా పెరిగి వాల్యుయేషన్ పెరిగేషన్ పెరుగుతుంది. దానికి మీరు అన్నట్టుగా గవర్నమెంట్ వచ్చి వాళ్ళు ఉండి R&W వాళ్ళు వచ్చి నిలబడి పంచదరాగు వాళ్ళు కావచ్చు, R&W వాళ్ళు కావచ్చు, 40 ఫీట్ల రోడ్డు అని వారికి అవగాహన కల్పించాలి. లేదంటే పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకుంటే అయిపోతుంది, పెట్టాలి. అంతే, ఆ విధంగా దాకా పోతుంది మీది, ఈ లోపు మీరు ఏమైనా చేసుకోండి ఇది ఇంట్లో అని చెప్తే బాగుంటుంది కదా. బాగుంటుంది, అది లేక వీళ్ళు ఉద్యోగస్తులు వాళ్ళు భయపడకుండా కొంత నిర్వీర్యం అయిపోతాను. ట్రాక్టర్ తీసుకున్నారా? ఇడా ఉన్నాయి సార్, ట్రాక్టర్ లో నేను గిఫ్ట్ ఇచ్చాను సార్, ట్రాక్టర్ ని 4 నెలలు ఇచ్చిన తర్వాత ఇక ఊర్లో వాళ్ళు అసమ్మతి వ్యక్తం చేశారు. ఎందుకు ఎందుకు అని అంటే చూడండి, ఇది డొనేషన్ ప్రకారం ఇస్తే అయిపోయాయి, కలెక్టర్ లెవెల్ లో పోయింది ఇవ్వడానికి, బాగున్నది అందరు అన్నారు. దాని తర్వాత కానీ సరిగా నాకు కూడా అనిపించింది, సరే తీరా గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నాయి గవర్నమెంట్ ఎట్లా గవర్నమెంట్ కూడా కొనుక్కోమంటారు, ఎందుకని దాంట్లో కొనేసాను సార్. అదే మిగులుతే కనుక నేనేమనుకున్నా అంటే రోడ్లకి అలాంటప్పుడు చేశాను. అంటే కొంత వ్యతిరేకత ఉండే ఎక్కడో ఒక ఉండే ఉంటారు, డొనేషన్ తీసుకురావడమే మహా అది పైసలు అంటే సార్, ఇప్పుడు పెట్టడమే గొప్పతనం, గొప్పతనం. దాన్ని కూడా ప్రజలు సహకరించుకోవాలి, అంటే జీర్ణించుకోవాలి. ఎందుకంటే అవతల వ్యక్తులు ప్రజలు జీర్ణించుకుంటారు దీన్ని, ఎవరైతే పొలిటికల్ గా ఇష్యూ చేస్తుంటారు అంటే వాళ్ళు కూడా కావాలని చెప్పవచ్చు, అంటే వాళ్ళకి కూడా అంత అవగాహన లేకపోవడం వల్ల కావచ్చు ఏదన్నా, మరి లేకపోతే వాళ్ళకి ఏమైనా తప్పుడు సమాచారంతో అనుకోవచ్చు ఏదేమో సార్. అదర్ పార్టీ వాళ్ళు ఓకే ఓకే. సో మీరు మీరు ఏ పార్టీ ఇప్పటి వరకు? ఇప్పటి వరకు కాంగ్రెస్. ఏది అచ్చా ఏమైనా సంకేతాలు వచ్చినాయా మరి పార్టీ మారవని? రాలేదు సార్, వాళ్ళకి తెలుసు మారే అవకాశం కూడా లేదు, మారడు అనేది వాళ్ళకి తెలుసు ఊర్లో వాళ్ళకి మాత్రం. ఓకే ఓకే. సో మరి ఇంకెక్కడన్నా సేవ అంటే సాంఘిక సేవ చెప్పు. ఒకటి సార్, నేను మనకి దేవాదులు నీళ్ళు వచ్చాయి కదా ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు అయితే మా చెరువు అన్ని నిండినా కూడా, అన్ని చెరువులు ఊర్లో మండలాలు అన్ని నిండినా కానీ మా చెరువుకి నీళ్ళు రావు. దాన్ని నేను ఎంపీ గారి దృష్టికి తీసుకుపోయాము, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయాము. ఓకే, అదే విధంగా చేసినా కాలువలు రానేని పరిస్థితుల్లో ఇంకా 2 సంవత్సరాలు అయితే కానీ వస్తుంది, అది జీడికల నుంచి రావాల్సి ఉంది. సరే ఎట్లా అనే సంగతి అని సలహాలు అడిగితే, ఇంతకుముందు 50 ఏళ్ల కింద పాత సర్పంచ్ నరసింహన్ ఉండే, అతను ఏం చేసిండంటే గొలంకొండ వాగు ఈ నుంచి 10 కిలోమీటర్లు అప్పుడు కాలువ తీసిపెట్టాడు, దానికి 1 సంవత్సరం వచ్చింది అది. సో అది పోయి చూసేద్దాం లేని పోయినా, వర్షాలు పడుతున్నాయి కదా, 1 సంవత్సరం వాగు వస్తుంది. సరే నేను చేశాను, చూసి ఐడి చేస్తే దాదాపు 10 లక్షలు ఖర్చు అయిద్దని ఆలోచన చేసుకున్నా. ఓకే, ఏమన్నా కానీ అని మొదలు పెట్టాను సార్, అది సక్సెస్ అయింది, సంతోషం అలుగు పోసి చెరువు నిండింది, చెరువు నిండింది అందరూ. సో దాని నుంచి ఏమైందంటే 2 క్రాప్స్ వస్తాయి ఇక్కడికి, 2 క్రాప్స్ వస్తాయి. దాని నుండి పక్క ఊర్లకి జల ఎక్కువ వస్తుంది, ఊట నీళ్ళు వాళ్ళ బావులకి పోయి వాళ్ళ బావుల ఫుల్ నీళ్ళు అయినాయి. ఒక 3-4 విలేజెస్ ఓకే, వెల్లమజాల, సీతారాంపురం, బ్రాహ్మణపల్లి, సుద్దాలి, 4 ఊర్లకి ఫుల్ వాళ్ళ. ఎప్పుడు అంటూ ఉంటారు సార్, చెప్పించిన నీళ్ళు మాకు ఎంతో సంతోషం సంతోషం అన్నారు.
సో అది మీ ఓన్ ఖర్చు అయినప్పటికీ మొత్తం మీద మాత్రం నీళ్ళు అయితే రావడం జరిగింది. చాలా చాలా సంతోషం సార్. ఎందుకంటే రెండు అంటే నేను ఇప్పుడు నేను అదే అనుకున్నాను, ఇక్కడ టూ క్రాప్స్ పండే సోర్సెస్ ఉందా అందాం అనుకున్నాను. మీరే చెప్పారు, చాలా సంతోషం. సో రెండు క్రాప్లు వస్తే తప్పకుండా ప్రజలు ఆర్థికంగా ఒక సంవత్సరం కాకుండా ఒక సంవత్సరం అన్నా బలోపేతమవుతారు. సో ఒక పంట ఒకటి కావచ్చు, రెండో పంటలు వస్తుంది కదా. సో ఇది కొంత చాలా చెప్పుకోదగ్గ విషయం అనుకోవచ్చు, మంచి విషయం అనుకోవచ్చు, అంతేనా? సో ఓకే, ఇక్కడ అందరికి ఏమన్నా ఇంకా రైతు బంధు విషయంలో అంటే భూ సమస్యలు ఉన్నాయనుకోవచ్చా, ఇంకేమన్నా ఇలా? ఈ భూ సమస్యలు పెద్దగా లేవు కానీ సార్, ఈ ఏమంటారు ప్లాట్లు ఏది ఎలా రేస్తా దాని ఒకటి. ఓకే ఓకే, మన ఇదేమంటారు దానికి 2500 వాటికి. సో మరి అది ఇంకోటి ఇలాంటి జీవో రాలే మరి, అది ఇప్పుడు మళ్ళీ ఆపేశారు అంతా. ఆపేశారు ఏం లేదు, అంత ఆపేశారు. అది ఇలాంటి జీవో ఇయ్యలేదు, ఓన్లీ అంటే వాళ్ళు మౌఖికంగానే మీరు చెప్పి ఉండడం వల్ల సో చేయించారు. కానీ ఇప్పుడు అలాంటిది ఏం లేదు, హైకోర్టు కూడా ఏది ఇప్పుడు అంటే వాళ్ళు అన్నారు అన్నట్టు. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం కూడా యూటర్న్ తీసుకున్నారు, ఏది ఎప్పుడైనా చేయించుకోవచ్చు, నిరంతర ప్రక్రియ అంటున్నారు. సో మరి అప్పుడు కూడా అంతే కదా, ఎందుకు ఇంత అడవడి చేసినట్టు అసలు మరి ఏమో తెలియదు, మొత్తం మీద ఎటు పోతున్నామో. సో ఓకే, దాంతోపాటు రైతు బంధు ఈ విషయంలో మీ అభిప్రాయం, ఎన్ని ఎకరాల వాళ్ళకు ఖర్చు ఖర్చు చేయవచ్చు అసలు? సార్ 5 ఎకరాల వాళ్ళకైతే నిరుపేదకే కదా, నిరుపేదకే అందా కదా. అవును సార్. సో వాళ్ళని బలోపేతం చేయాలి. సో ఇప్పుడు 5000 వచ్చినాయనే అంటే ఒక ఎకరం ఉన్నాయనుకో 5000 వస్తున్నాయి, 100 ఎకరాలు ఉన్నాయనుకో 5 లక్షలు వస్తున్నాయి. ఇప్పుడు దాన్ని ఏమంటారు, బిలో పవర్టీ లైన్ వాళ్ళను సమాన స్థాయిలో తీసుకురావాలి. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళ మధ్యలోకి ఇంత దూరం ఉంది, కానీ ఇప్పుడు ఈ 5000 అయినా ఇంకా వెనుకకు పోయిండు, ఈ 5 లక్షలు అయినా ఇంకా పైకి పోయిండు. వీళ్ళ మధ్యలో 5000 ఎక్కడ, 5 లక్షలు ఎక్కడ? అదే సార్, అది చేయాలి. ఇది కాస్త దురదృష్టకరమేమో ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడం కూడా సార్, అది ఒకటి తగ్గియాలి. సో ఇంకో ఎకరం కొనే అవకాశం ఉంటుంది విత్ ఇన్ వన్ ఏది మన 1 ఇయర్లోనే 5-10 లక్షలకు ఎకరం ఉండదా? ఈజీగా ఉంటుంది అది. సో అది రియల్ ఎస్టేట్ భూములకు కావచ్చు, ఇంకా ఇది గుట్టలకు వచ్చినాయి. సో ప్రభుత్వం ఒకసారి ఆలోచించవలసిన అవసరం అయితే ఉందనుకోవచ్చు. ఈ ఊరికి పేరు ఎట్లా వచ్చింది సార్, ఏమైనా ఐడియా ఉందా? అనంతారం. ఏమో సార్ అనంతారం అనేది నాకు తెలియదు, కానీ ఈ కిషన్గూడి అతనికి మా నాన్న వాళ్ళు 1930లో అట్లా వచ్చారు. అప్పుడు రజాకార్లు పీరియడ్ అవును, ఇక్కడ నైజాం పీరియడ్ అవును. ఇక వాళ్ళ కింద వీళ్ళు చేయాల్సి వచ్చింది. ఓకే, ఆయన కిషన్ అయిన దూరవారు. సో ఈ గ్రామానికి అంటే కొంత ఇక్కడ స్పేస్ కల్పించాడు అనుకోవచ్చు. సో ఇక అతని పేరు మీదనే ఇప్పుడు కిషన్ కూడా గూడెం, అంతేనా? సో ఇది అనంతారం గ్రామంలో అటాచ్ ఉంది అన్నమాట. సో ఓకే, ఇక్కడ చూడండి అనంతారానికి ఉన్న ఈ కిషన్ గూడానికి చాలా వ్యత్యాసం ఉంది ఇక్కడ. అంటే సార్ సో అనంతారం కూడా ఈ కిషన్ గూడెం లాగా కావాలంటే ఇంకెన్ని సంవత్సరాలు పట్టవచ్చు, ఎలాంటి సౌకర్యాలు ఇక్కడ కావాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోవాలి? సార్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అంటున్నారు, అవి ఇవ్వాలి, అది ఇవ్వాలి. కానీ అది ఇంప్లిమెంటేషన్ లేదు. లేదు, లేనందుకు ఏం చేయాలంటే కనీసం ఎంతో కొంత 2 లక్షలు ఇచ్చిన చాలు తృప్తిగా వాడు ఇండ్లు కట్టుకోవాలి. అన్ని కులాల వాళ్ళకి ఇవ్వాలి ఇక్కడ, అన్ని ఇవ్వాలి సార్. అవునా కదా, ఓన్లీ పేదవాడు అంటే అందరు సార్, ఎస్సీలే కాదు బీసీలే కాదు అందరు ఉన్నారు. అవును, కాబట్టి 3 లక్షలు 4 లక్షలు ఎంతో కొంత ఏది వాళ్ళకు అంటే కట్టుకున్న వాళ్ళకు. అప్పుడు మీ ఐఎంలు వచ్చినాయి కదా రాజశేఖర రెడ్డి, అట్లనే కట్టుకున్న వాళ్ళకి అంత ఇచ్చేసాడు. అంత చేస్తే ఏది నో మెజర్మెంట్, మీ ఇష్టం, మీరు మీద కట్టుకోరు, మా వద్దకి ఇది అది అవునా కదా. సో ఇట్లయితే ఇంకొద్ది ఎక్కువ బెనిఫిట్ జరిగే అవకాశం ఉంటాయి, చాలా మందికి జరుగుతుంది. ఈ డబుల్ రూమ్ పెట్టడం వల్ల 5 లక్షల 4 వేలు హెవీ అమౌంట్ అవుతుంది. ఎక్కడో ఒక దగ్గర కట్టిస్తారు, దానికి ఉండరు అక్కడ. ఈ ఏమైతే ఈ తలుపులు కిటికీలు ఎవడో ఆల్రెడీ ఇప్పుడు కట్టినవి కూడా కొంతమంది అంటే డిస్పాచ్ అంటే దాన్ని ఏమంటారు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. చేయలేదు, చేసేసరికి అంత మొత్తం మీద పాడైపోతున్నాయి. ఎవడో ఒకటి తీసుకుపోతున్నాయి కట్టేలోపు, ఎవరు చూసుకోడదు. మళ్ళీ ఇండివిజువల్ స్థలాలు ఇవ్వాలి, అంతేకాని ఒక కాడ కట్టిస్తాం అంటే బాగుండదు కదా. అవునా కదా, అది మళ్ళీ ఊరు ఏరియా సరిపోదు. పైన ఏదో పైన బిల్డింగ్ అంటున్నారు. సో ఇది కొంత ఇబ్బందికరం. సో ఇక్కడ అందరికి మరుగుదొడ్లు ఉన్నట్టు అనుకోవచ్చు, అంతే ఊర్లో 7% సార్. ఇంకుడు గుంతలు కూడా ఇంకుడు గుంతలు ఉన్నాయి, వాళ్ళు చేసుకోకపోతే కూడా
నేను వాళ్ళని మోటివేట్ చేసి నా సొంత డబ్బులతోటి కొంతమంది చేపించాను ఆర్టిస్టుగా. తర్వాత వాళ్ళు మీకు చేసిస్తున్నారు. సో ఇక్కడ అంటే ఈ గ్రామానికి ఇదే ఇప్పుడు వరకు అట్లా. ఇంకా దాంతోపాటు ఏమైనా లోన్స్ వచ్చినాయా? బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ లోన్స్ ఏమన్నా వచ్చినాయా మీరు వచ్చిన కాంచెల్లి? నేను వచ్చిన కాంచెల్ ఇంకా ఏమి రాలేదు సార్. బ్యాంకులో నుండి మహిళా సంఘాలు ఉన్నాయి సార్. అది వేరు, మళ్ళీ అది రీపేమెంట్. రీపేమెంట్ అంతే కదా సార్. మహిళా సంఘాలు ఇంకా లోన్స్ అయితే ఏం రాలేదు. డాకా గ్రూప్ ద్వారా కూడా కొంత అవి వస్తాయి. సో ఏంటంటే ఇక్కడ కుటుంబాలు ఎంత? మీరు 600 అన్నారు కదా. 600. సో 600 కుటుంబం అంటే నెలకు అంటే సంవత్సరానికి కనీసానికి 10 లోన్ రావాలి. ఇప్పుడు మొన్న మన గౌరవ ప్రభుత్వము దాదాపు అన్ని కార్పొరేషన్ల కలిపి ఒక 50,000 కోట్లు కేటాయించింది. ఈ 50,000 కోట్లలో మన మండల అంటే మన గ్రామా మన జిల్లాకి ఎంత, మన మండలానికి ఎంత, మన గ్రామానికి కేటాయిస్తారు అంటే మన మన వాట మనకు రావాలి కదా. ఇది మార్చి 31st లోపే రావాలి. ఈ మార్చి నెక్స్ట్ మార్చి ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరము బడ్జెట్ పెడతారు కదా. ఆల్రెడీ వరకు ఒకసారి మీ మార్చి అయిపోయింది, అప్పటికే ఒక 10 లోన్లు రావాలి. ఇప్పుడు 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 వచ్చే మార్చి ఉంది, ఈ మార్చి లోపే అంటే ప్రక్రియ అనేది ఏప్రిల్ జూన్ అంటే ఏప్రిల్ మే జూన్లోనే స్టార్ట్ చేయాలి. ఎంపిక చేసి దాదాపు జనవరి ఫిబ్రవరి లోపు ఆ నిధులను ఊడగొట్టాలి. అప్పుడే ఏది మన మన గ్రామానికి ఒక 10 లోన్లు వస్తాయి. మీ అయ్యంలో కనీసానికి 50 లోన్లు రావాలి. 50 మందికి అంటే ట్రాక్టర్ లోన్ కావచ్చు, ఆటో లోన్ కావచ్చు, కార్ లోన్ కావచ్చు, అంటే వాళ్ళు బతుకు తెరువు కొరకు ఏమన్నా కానీ ఇవ్వాలి. కోసం వాళ్ళు అప్లై చేసుకుంటే అంతే కదా. సో వాళ్ళకి ఏది అట్లాంటిది ఎప్పుడూ చేయాలి. ఇప్పుడు మన మన అమౌంట్ ఈ వాడక డైవర్ట్ అవుతుంది మరి. అది అది కొంత మీరు కొంత దాని మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేస్తే బాగుంటుందేమో. చేస్తాను సార్. సో ఈ మీ మీ 5 సంవత్సరంలో 50 లోన్లు తెప్పించాలి. తెప్పిస్తాను సార్. చేస్తే సో ఇక్కడ 29 శాఖలు మీకు ట్రైన్ కూడా చెప్పారు. ఒక 2 బుక్లు ఇచ్చారు కదా. వాళ్ళు వస్తున్నారా? వస్తారు సార్. ఏమన్నా నమ్మను కొంతమంది అంటే ఎవరు వస్తలేరు. ఓన్లీ కొంతమంది మీకు విఆర్ఓ కావచ్చు అంటే విఆర్ఓ అంటే ఇప్పుడు లేరు అనుకుంటు లేరు. సో మీకు ఎంపీడీఓ మీ సిబ్బంది మీ యొక్క ఆశ వర్క్ కావచ్చు లేకపోతే కావచ్చు సార్ ఇక్కడికి ఎంతమంది రావాలంటే 40. సో అంటే ఏది 29 శాఖలు రావాలి. 29 శాఖల వాళ్ళు అది కూడా శిశు మహిళా సంక్షేమ వాళ్ళు. తర్వాత సాంఘిక సంక్షేమము వెనుకబడిన తరగతి ఇది అభివృద్ధి వాళ్ళు, బల బరుగు బలహీన వాళ్ళు, తర్వాత పట్టు పరిశ్రమ వాళ్ళు, తర్వాత ఏది మీకు వయోజన విద్య వాళ్ళు, వృత్తి విద్య కోర్సు వాళ్ళు, కుటీర పరిశ్రమ వాళ్ళు అంటే ఇండివిజువల్ లోన్స్ ఇచ్చేసి వాళ్ళకు అంటే ఇది వేరు మళ్ళా. అదే అదే సార్. కుటీర పరిశ్రమ వాళ్ళు, తర్వాత గృహ నిర్మాణ శాఖ వాళ్ళు, మత్స్యశాఖ వాళ్ళు, వీళ్ళు వస్తే అప్పుడు ప్రతి ఒక్కటి బయట పడుతుంది, ప్రజలకు దగ్గర అవుతారు. ఒకసారి నాకు ఈ లోన్ రాయండి లేకపోతే నాకు ఇది రాయండి, మీ ద్వారా ఏం పనులు అయితే అంతే తెలిసిపోతుంది కదా. వాళ్ళంతా ఎక్కడ ఉంటారు సార్ అంటే మండలం వైజు అక్కడే ఉంది. మండలం వైజు కూడా ఉండలేరు. జనరల్ బాడీ మీటింగ్ కూడా వస్తుంది అంట. మీటింగ్ కి వస్తారు ఒక్కోసారి వాళ్ళ తరఫున. సో అట్లా కాకుండా ఇప్పటి నుంచైనా కానీ మీ సెక్రటరీతోనే అందరికీ ఇన్వైట్ చే అంటే ఏంది మీ ఏజెండా పంపించండి, రిసీవ్డ్ తీసుకోండి. ఒక వారం రోజుల ముందే రిసీవ్డ్ తీసుకోండి. రాకపోతే మీరు ఎందుకు రాలేదు? మీ మీద చట్టం పట్టుకొచ్చారు కదా. మీరు సర్పంచులు పని చేయకపోతే మీ ఏది మీ మీద యాక్షన్ తీసుకుంటామంటారు కదా. తీసుకుంటున్నాం కదా. మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. చక్కటి అంటే అంతే కదా. ఇప్పుడు సార్ ఒక ఒక అంటే ఏది కానీ యాక్షన్ రియాక్షన్ ఉంటాయి. సో అదే చట్టాన్ని మీరు కూడా ఉపయోగిస్తే బాగుంటుంది. ఈ మధ్యలో ఈ 6 నెలల నుంచి కరోనా అది వేరు విషయం కానీ. సో ఇప్పుడైతే మళ్ళీ ఇంకోటి సార్, కరోనా అయితే మాత్రం జీతం తీసుకోలేదా? తీసుకుంటున్నారు, తీసుకున్నారు కానీ ఇది ఒక వంక. అప్పుడు అది ఇప్పుడైతే కాదు కదా. అవునా కదా. సో ఇప్పటి నుంచి అయితే కొంత మెరుగైన సౌకర్యం కల్పించడానికి వాళ్ళను కూడా ప్రజల దగ్గరికి తీసుకొచ్చారు అనుకోండి, గ్రామ సభలో అందరిని తీసుకొచ్చారు అనుకోండి. సరే వ్యతిరేకత ఉన్న వాళ్ళు వేరు, ఇక్కడ పార్టీ పరంగా కావచ్చు ఇంకోటి కావచ్చు అది వేరు. మీరు ఈ స్థాయిలో కనుక తీసుకొస్తే తప్పకుండా 50 లోన్లు వస్తాయి. అప్పుడు సో వాళ్ళకి వాళ్ళు సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందరు కూడా తీసుకొస్తాను సార్. తీసుకొచ్చి కూడా వాళ్ళకి ఎంత మోటివేషన్ చేసి ఓకే రైతులు కూడా వర్గ ఏదైతే ఉన్న స్కీమ్స్ స్కీమ్స్ అవును వాళ్ళకి. సో ఇక్కడ ఏమైనా పంట నష్టం జరిగిందా మొన్న? మొన్న చెట్లు ఉన్నప్పుడు దాని చుట్టూ పొలం నిండింది సార్. చెరువు వాగు నుంచి నష్టం ఏం లేదు సార్, కాకపోతే వర్షాలు ఎక్కువయ్యి పంట నష్టం జరిగింది. సో ఇంకొకటి మీకు ఐడియా ఉంటుంది, క్రాప్లు ఇస్తారు కదా. క్రాప్లు ఇచ్చేటప్పుడు ప్రతి సంవత్సరం అంటే ప్రతిసారి ఈ రైతు దగ్గర ఇన్సూరెన్స్ కడిగేస్తారు.
ఇన్సూరెన్స్ కట్ చేయండి కాపాడు ఇవ్వరు. అవును సార్, అది సందేహం లేదు. అది సో కాబట్టి వాళ్ళు బ్యాంకు వాళ్ళు ఎప్పుడు వచ్చారా ఇక్కడికి మొన్న ఈ సీజన్ లో? ఈ సీజన్ లో రాలేదు సార్. రాలేదు, వచ్చేది లోన్ల గురించి వచ్చిపోతుంటారు. లోన్లు రీపేమెంట్ మళ్ళా రీపేమెంట్ లేదంటే గవర్నమెంట్ ఏమంటారు వడ్డీ మాఫీ ఉంది, మీ వడ్డీ అంతా దానికే కట్ అవుతుంది కాబట్టి మీకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది వచ్చి అన్నీ చెప్పుతారు తప్ప రెన్యువల్ అయ్యా మరి మీకు ఓన్లీ రెన్యువల్ కొరకే. రెన్యువల్ కొరకే అంతేనా? అంతే. కానీ మరి ఇప్పుడు చూడండి, మనం గుడ్డిగా ఏ సంవత్సరమైన కానీ అది క్రాపు నష్టం జరిగినా నష్టం జరగకున్నా ఏది మనం ఇన్సూరెన్స్ కడుతున్నాం. ఆ ఇన్సూరెన్స్ మిగులు బడ్జెట్ వాళ్ళు ఏమంటారు ఇప్పుడు? సరే మాలాంటి వాళ్ళ ఇన్సూరెన్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు ఆక్షన్. ఇప్పుడు మన డబ్బులు మొత్తం లేకున్నా కానీ మీకు మినిమం బ్యాలెన్స్ లేదా అని అట్లా 100 రూపాయలు కట్ చేస్తారు. ఇలాంటి మిగులు బడ్జెట్ ఏం చేస్తారు వాళ్ళు? 5000 కోట్లు మిగులు బడ్జెట్ అంటారు. ఇది ఏమైనా సొమ్ము సార్? ఇది ప్రజాసొమ్ము. సో వాళ్ళు కూడా అలా ఏది వాళ్ళు కూడా ఇలాంటి విపత్తు సమయంలో రావాల్సిన అవసరం ఉంది కదా. సరే మామూలుగా అయితే రాకపోయినా కానీ ఏమైనా వాళ్ళు ఇస్తారు, ఎవరు అగ్రికల్చర్ ఆఫీస్ భూసార టెస్ట్ చేసే వాళ్ళు కూడా రావాలి సార్? ఎవరు రారు సార్ ఈ భూసార టెస్ట్లు? రైతులు చేపించుకోరు, ఏం పంట వేయాలనుకున్న వాళ్ళకి ఐడియా ఉండదు సార్. ఇప్పుడు మొన్న ఇక్కడ అంత సన్నవడ్లు అన్నారు కదా, ఏంది దాని యొక్క ప్రాబల్యం ఏమన్నా ఉందా ఇక్కడ? సన్నవడ్లు అన్నారు అందరు, పాపం సన్నవడ్లు వేసింది సార్. ఇవాళ కొందామంటే కూడా ఎవరు వచ్చి వస్తలేరు. ఇది కొంత బాధాకరం. బాధాకరం, ఎన్ని ధర్నాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ ఏమన్నా రాజకీయంగా ఎదిగిన కుటుంబాలున్నాయా అంటే ఒక ఎంపీ స్థాయి, జడ్పీటీ స్థాయి, జిల్లా లెవెల్, మండల లెవెల్ మీరే కావచ్చు సార్? ఎంపీటీస్ ఒక అతను లోకల్. సో ఏమన్నా ఇక్కడ ఉద్యోగస్తులు ఎక్కువ ఉంటారు అనుకోవచ్చా? ఈ ఇప్పుడు మా విలేజ్ లో ఉన్న ఒక 10-15 ఇళ్లలో ఇక్కడనే ప్రతి ఒక్కరు ఇక్కడనే ఎన్ఆర్ఐస్ ఉన్నారు, ఉద్యోగస్తున్నారు, అంతా కంప్యూటర్స్ అంతేనా? సో ఏది మీ యొక్క తనయుడు, ఏది మీ యొక్క తనయుడు, తర్వాత కూతురు కూడా అక్కడ తనయురాలు. సో ఇద్దరు సహకారం ఉంటుందా ఈ యొక్క గ్రామానికి? చేస్తాడు సార్, పెద్ద కొడుకు హెల్ప్ చేస్తాడు. అంతేనా? ఫాదర్ ఫ్రాన్సిస్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ అని ఒక స్థాపించాడు. ఓకే, దాని నుంచే ఏమైనా చేసినా కూడా నేను ఆర్థికంగా. సో సహకారం చేస్తుంటారా మేడం? ఇద్దరు ఉండాలి మరి, కొడుకు ఉండాలి, కూతురు దాన్ని మనం అడగలేం కదా సార్. ఎందుకు వాళ్ళు కొంత మోటివేట్ చేస్తే చాలు. ఏమున్నది సార్ అంటే మీ అంటే నేనేందంటే ప్రజలు గుర్తిస్తే చాలు మనల్ని. అదే అదే అవును కదా. మీరు కూడా నేను విన్నాను ఎక్కడో చర్చికి కొంత డొనేషన్ ఇచ్చినట్టుగా. అది జనగాములు ఇచ్చాను సార్. ఓకే, తర్వాత అనంతరాలు కూడా చర్చి ఏసీ వాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళకి వాళ్ళు అడిగారు, వాళ్ళకు కూడా చేశాను. ఇప్పుడు మన శివాలయం కూడా కడుతున్నారు. ఓకే, దాని ఒకటే కాదు అన్ని మల్టీగా ఉన్నారు మీరు అయితే. ఇప్పుడు గంగాదేవి గుడి అని మన వాగు పక్కన ఉన్నది సార్. అచ్చా అచ్చా, గంగాదేవి గుడి దాన్ని కూడా సహాయం చేశాను. ఓకే, సో ఇక్కడ 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 చర్చలో ఏమన్నా భాగం ఉందా కొంత? ఎంత కొంత? ఇది మన అన్నయ్య గారు కట్టించాం సార్. సో అందులో మీ పాత్ర తక్కువ అప్పుడు మేము ఇట్లా మీదే కుటుంబమే. అదే మా కుటుంబం ఎడ్యుకేషన్ లో. సో కొంత బలంగానే ఉంది మొత్తం అంతేనా? సో రేపు రాబో కాలంలో కూడా ఇంకా కొన్ని చర్చిలు కూడా సహకారం చేసే అవకాశం ఉండవచ్చు. చర్చిలు కానీ పేద విద్యార్థులు కానీ, పేద కుటుంబాలు, ఇల్లు లేకపోతే కూడా ఇళ్ళలో కూడా అంత ఇంత చేయాలని ఒక తపన ఉంది. తపన ఉంది సార్. ఓకే, అది కూడా. సో మీకు ఏసే అంటే ఇది మీకు కూడా కొంత అనుగ్రహం ఉంది కాబట్టి. ఉంది కాబట్టి మనం కూడా 10 మందికి చేయాలనే దృక్పథంతో చేస్తున్నాం అనుకోవచ్చు. మీరు ఎన్నో సర్పంచ్ ఇప్పుడు ఫస్ట్ నుంచి వెళ్ళి ఉంది కదా ఇక్కడ? అంటే మీకన్నా ముందు సర్పంచ్లు ఒక 10 మంది అంటే 11 మంది ఒక అతను మొత్తం 25 సంవత్సరాలు అంటే ఫస్ట్ నుంచి ఉందంటే అది అంతే కదా. సో వాళ్ళకు మీకైతే వ్యత్యాసం ఉందనుకోవచ్చు కదా? చాలా సార్, రోజు ప్రజల్లోకి పోవడం ఎంత కొంత ఈ మల్టీపర్పస్ వర్కర్ తో కొంత పని ఎక్కువ చేయించుకుంటారా? పని చేయించుకున్నారు, చేపియాలని గవర్నమెంట్ ఆశయం కదా. వాళ్ళకి 8500 ఇస్తున్నారు కాబట్టి ప్రణాళిక కూడా బాగా జరిగిందా సార్? 30 డేస్ ప్రణాళిక, 30 డేస్ ప్రణాళికలో చాలా చాలా చేశాను సార్. ఓకే, ఒక 40 ఇండ్లు పాడుబడి ఇండ్లు కావచ్చు, కులగొట్టి ఒక గుంతలు పెద్ద బావులు ఉండే సార్. అచ్చా, పెద్ద బావులు గుడిపించేసి గుంతలు కూడా వైరింగ్ అదే దాన్ని లైటింగ్ సిస్టమ్ కూడా థర్డ్ వైర్ కరెంటు. సో ఇలాంటిది మీకు ట్రైనింగ్ ఇచ్చారు కదా సార్? దాదాపు మిమ్మల్ని రాష్ట్రపతి లెవెల్ కాదు, రాష్ట్రపతి పేరు చెప్పి చెప్పిర్రు రాష్ట్రపతికి ఎన్ని హక్కులు ఉంటాయి మీకు అనేది. అక్కడ మీకు చెప్పిన 5 రోజుల ట్రైనింగ్ ప్రకారం ఇక్కడ నడుతుందా? నడుస్తుందంటే కొంతమంది అందరు ప్రజలంతా కోఆపరేషన్ చేస్తే నడిపించచ్చు. అంటే ప్రభుత్వ సహకారం అట్లా ఉందా? ప్రభుత్వ సహకారం అనుడే కానీ సార్ చాలా తక్కువ.
చెంత తక్కువ రావడం చేయడం చూడడం. రాబో కాలంలో ఒక ఎమ్మెల్యే అంటే గెలిచినప్పుడు కాకుండా ఓట్లప్పుడే కాకుండా సో గెలిచిన తర్వాత వారానికి 3 రోజులు అది ఏ పార్టీ అయినా కానీ ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా కానీ వారానికి 3 రోజులు ఒక మండలంలో ఒకరు ఒక 3 గ్రామాలకు ఒక గ్రామం ఏంటంటే ఇంకా వేరే ప్రజలు అక్కడికి పోవద్దు ఆ గ్రామంలో పూర్తి స్థాయిలో సమస్యలు వాడవాడ తిరిగి తెలుసుకుంటే ఎలా ఉంటుంది అది బాగానే ఉంటుంది కదా సార్. వాళ్ళు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి కలిసేది ఉండదు ఊర్లలో. అంటే అట్లయితే ప్రజానాయకుడు సేవ చేసినట్టు ఉంటుంది ఆర్థిక సమస్యలు తెలుసుకుంటారు. మళ్ళీ ఇంకోటి ఎందుకంటే ఇక్కడ ఇక్కడికి ఎమ్మెల్యే వచ్చిన అనుకోండి అందరు వస్తారు ఆయన చూడడానికి అట్లా రావద్దు ఈ గ్రామ ప్రజలే చెప్పుకోవాలి సమస్యలు. ఇప్పుడు ఆ విధంగానే ఇప్పుడు రైతు వేదికలు పెట్టింది అదేనమ్మా మరి ఎట్లయితే అది తెలియదు. కానీ రైతు వేదికలు అయితే దానికి భిన్నంగా ఉన్నాయి. ఏం లేదు ఉత్తగా మాట్లాడుకోవాలన్నమాట. అదే ఇక్కడ 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 రైతు వేదిక అయిపోయిందంటేనా పల్లె ప్రకృతి వనంగా కావచ్చు సార్. రైతు వేదికలు చాలా ఒత్తిడి చేసి చేపిస్తున్నారు. శ్మశానం పట్టుక డంపింగ్ యార్డ్ డంపింగ్ యార్డ్ కూడా దగ్గర పడింది సార్. ఓకే రైతు వేదిక మన ఊర్లో లేదు అచ్చరంజల్లో ఉంది. సో ఇంకోటి రైతు వేదికల్లో ఓన్లీ క్లస్టర్ పేరే వారు రాస్తాను. క్లస్టర్ మిగతాది అంటే ఆ క్లస్టర్కి ఎన్ని అయితే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల పేరు కూడా రాయాలి. అక్కడ రాయాలి అవునా కదా సార్. నేను చూశాను కొన్ని రాస్తున్నారు అంటే రాస్తున్నారు అట్లా దానికన్నా సార్ ఊరు ఊరు పెట్టినా కూడా బాగానే ఉండు. ఎస్ అదే అచ్చా ఇప్పుడు ఏంటంటే క్లస్టర్ ఇప్పుడు మేము ఆడిపోవాలి. అవునవునవును అది ఇక్కడ దాకా 5 కిలోమీటర్ ఉంటుంది. ఎవరు పోతారు సార్? ఇబ్బంది ఎవరు పోతారు? అవి ఇచ్చేదో 20 లక్షలు 10 లక్షలు పెడితే తక్కువ కట్టుకుని అయిపోవు. తక్కువ కట్టుకుని అయిపోతుంది సార్. 10 లక్షలు లేకపోతే ఫంక్షన్ కట్టుకుని అయిపోవు. దానికి తిరిగి ఉపయోగించు అన్నిటికి ఉపయోగపడదు. సో కమ్యూనిటీ బేసింగ్ అందరికి ఇక్కడ అన్ని కులాల వాళ్ళు ఉంటారు అనుకోవచ్చా? అందరు ఉన్నారు సార్. సో అందరు కూడా అంటే సమాన స్థాయిలో ఉంటారు. సమాన స్థాయిలో ఉంటారు. సో మీ గ్రామ ప్రజలకు మీరు ఇచ్చే సూచనలు సలహాలు అంటే అందరికి అందుబాటులో ఉంటారా? అందరికి అందుబాటులో ఉంటుంది. మన కార్యక్రమాలు కూడా 70 ఏళ్ళు సార్. మన మీరు 71 సంవత్సరం మీరు 64 అయిపోయింది. 74 సంవత్సరం ఇండిపెండెంట్ అండి అనేది మీ వయసు కాదు నేను. సో అంటే ఏంటంటే సో ఈ 74 సంవత్సర కాలంలో భారతదేశం ఎట్లా ఉన్నదని మా ఒక అభిప్రాయం ఇక్కడ. సో ఏం మార్పులు అంటే ఇవి మార్పులు ఇప్పుడు అంటే మీరు ఇందాక చెప్పారు ఇప్పటికి అంటే కొంత మార్పు వచ్చింది ఇప్పుడు చదువుకున్న టైంకి. అవునవును ఇప్పటికి. అవును మీకు ఉద్యోగం రావాలి కదా అసలు. ఇక నేను సార్ అసలు వైపు వెళ్ళలే వ్యవసాయం ఉంది. ఇక నాకు ఉద్దేశం ఏంటంటే మా అన్నయ్య గారు ఎప్పుడు అనేది అచ్చా 10 మందికి సేవ చేయాలా ఉద్దేశం అన్నప్పుడు చెప్పండి. నేనేం చేసిన అంటే నా ఒక స్కూల్ పెట్టుకొని 10 మందికి జనగల సార్ పెట్టుకొని ఆర్థికంగా స్టార్ట్ చేసింది. స్కూల్ నుంచి నేనే సార్. ఇక నేను అందరికి చెప్తున్నా అరే చదువుకోవాలి. సెయింట్ మేరీస్ స్కూల్. సెయింట్ మేరీస్ స్కూల్ ఇక్కడేమో ఫాదర్ ఫ్రాన్సిస్ మెమోరియల్ అన్నగారి పేరు మీద స్కూల్ అయితే కొంతమందికి ఫ్రీగా చదివించాను. సంతోషం. అప్పుడు అన్నయ్య కూడా ఉన్నప్పుడు వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు జనగాంలో. ఓకే కొంతమంది డాక్టర్స్కి ఇంజనీర్స్కి ఆర్థికంగా సాయం చేశాను వాళ్ళు ఇప్పటికీ గుర్తించుకుంటారు. పిహెచ్డి కూడా చేసుకుంటున్నారు. రైట్ మరింత కాలం అంటే మరింత 2 విషయాలు సార్. ఇప్పుడు ఇక్కడ అనంతారంలో వారికి ఫ్రీ ఎడ్యుకేషన్ సార్ అందరికి. అచ్చా ప్రైవేట్ వాళ్ళ ఎంత ఎంతో మరీ అంటే కూడా కాకుండా ఏదో ఆనరేమ్గా 1000 రూపాయలు తీసుకుంటారు. ఒక ఫీజు అంటే 10,000 అవుతాయి. అవును ఎవరు తీసుకుంటారు ఏదో అంటే అది తీసుకోలేదు. ఇద్దరులుంటే ఒకరికి ఫ్రీ ఫ్రీ. అచ్చా అచ్చా. తర్వాత కళ్యాణ లక్ష్మి అని ఒకటి పెట్టాను సార్. మీరే ఇది రాకముందుకే ఇంట్లో ఇక్కడ నేను వచ్చిన కాడ అదే నేను ఏమంటున్నాను నాకు 5,000 రూపాయలు వాళ్ళకి పట్టుచీర నేను ఇస్తాను. ఇప్పుడు కార్యక్రమం ఉంది ప్రతి పెళ్లికి ఎంతో కొంత అంటే మీ యొక్క 5,000 రూపాయలు ఆ కుటుంబానికి ఆ అమ్మాయి తరపున ఒక చీరే ఒక కానుక చనిపోయిన వాళ్ళకి ఆర్థికంగా. ఓకే వాళ్ళకి ఒక 2,000 కావచ్చు అంటే తగినంత బియ్యం ఒక క్వింటల్ అట్లా అట్లా చేస్తుంటాను సార్. ఊర్లు మాత్రం మీరు అన్నట్టుగా అప్పు డెవలప్మెంట్ చేయాలనుంది. ఓకే ప్రభుత్వం కూడా సహకరించాలి. సహకరించాలి కాకపోయినా ఎంతో కొంత అయితే ఇండ్లకి కట్టుకునే వాళ్ళకి కానీ లేకపోతే ఏకర్స్ ల్యాండ్ కూడా పంచలేకపోవచ్చు. ఇక్కడ 3 ఎకర్స్ ల్యాండ్ యాడున్నా సార్ గవర్నమెంట్ ఇవ్వడానికి తేరిక. కానీ ఇక్కడ ఇక్కడ నుంచి ఏమన్నా సినీ ఇండస్ట్రీలో ప్రావీణ్యం ఉన్న వాళ్ళు ఉన్నారా? అప్పుడు వీళ్ళ అంటే మేనిఫెస్టో ఏం పెట్టుకోవాలంటే టీఆర్ఎస్ గవర్నమెంట్
నిరుద్యోగ అంటే ఎవరైతే ఉన్నారో కళల రంగాన్ని కూడా ప్రోత్సహించి సినీ ఇండస్ట్రీలో కూడా ప్రావీణ్యం మేము కలిగిస్తామని చెప్పారు. దాదాపు ఇప్పటికి 6 సంవత్సరాలు అవుతుంది. ఈ 6 సంవత్సరాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కళా రంగాలను గుర్తించి అక్కడికి పంపించాలి. సో అట్లాంటి వాళ్ళు అటువంటిది ఏం జరగలేదు, ఎవరిని తీసుకోపోలేదు. అచ్చా, సో ఇది కొంత ఇది కూడా కొంత బాధాకరం, కుటీర పరిశ్రమ కూడా కావాలి. సో ఇదండి డెన్నిస్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సందేశం, చాలా చక్కటి మార్గాలు చెప్పారు. అయితే ఇక్కడ గ్రామ ప్రజలు సరే పాలిటిక్స్ అనేది ఎలా ఉన్నా కానీ గ్రామాభివృద్ధికి మాత్రం అన్ని అంటే రకాల పాలిటిక్స్ ఒకటి కావాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాలు ఒక వ్యక్తి ఎంపిక అయిందంటే ఆయన అపోజిషనా పొజిషనా మనకు ఎక్కర్లేదు. సో ప్రభుత్వము ఏం కేటాయిస్తుంది, అవి ఎంత మేరకు అమలు కావాలి, ఒకవేళ ఇంకెవరన్నా కానీ ఇక్కడ అపోజిషన్ వాళ్ళు ఉంటే ఇంకా ఎన్ని నిధులు తమ ప్రభుత్వం ద్వారా, ఇప్పుడు సార్ డిక్లేర్ చేశారు తన నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రభుత్వ నిధులు మరింత తీసుకొచ్చే విధంగా ఇంకా చేస్తే ఇంకా బాగుంటుందేమో. సో దాంతోపాటు సారు ఆర్థికంగా చాలా అంటే ఏది సరే అటు ఎన్ఆర్ఐ తర్వాత ఇటు కొంత దేవుని అనుగ్రహం ఉంది కాబట్టి సో నేను మరింత ఏది కొంతమందికి సేవ చేసే భాగ్యం కూడా వచ్చే అవకాశం ఉంది సార్ అంటున్నారు. అలానే కలగాలని కూడా కోరుకుందాం. ఆర్థికంగా పూర్తిగా లేని వాళ్ళు కావచ్చు, ఎడ్యుకేషన్ అంటే సాంఘిక సేవ. సో తప్పనిసరిగా వాళ్ళకి ఏ అవసరం వచ్చినా కానీ సాంఘిక సేవల్లో ముందుంటా అంటున్నారు, అలానే ఉండాలని కోరుకుందాం. లేకపోతే మన కోణంలో చూస్తే మాత్రం ఈ దేశం ఇప్పటి వరకు ఎప్పుడూ అభివృద్ధి కావాల్సిన అవసరం ఉండే, అంటే ఒక దేశము ఇండిపెండెంట్ చెందిన తర్వాత జస్ట్ ఒక 15 నుంచి 20 సంవత్సరాల కాలంలోనే పూర్తి స్థాయిలో అభివృద్ధి కావాలి. దేశం అంటే ప్రతి కుటుంబానికి ఉపాధి ఉండాలి, ఉద్యోగం ఇవ్వకపోవచ్చు, కానీ ఆయా ప్రభుత్వాలు వాళ్ళ వాళ్ళ లబ్ధి కొరకు 74 సంవత్సరాలు లాక్కొచ్చారు సార్. ఇప్పటికైనా కానీ అంటే ప్రభుత్వాలు ఎంత తప్పును అధికారులు అంతకన్నా ఎక్కువ తప్పు ఉంటుంది. ఇప్పుడు కనీస బడ్జెట్నే పోయినసారి ఈసారి దాదాపు ఇప్పటికీ 6 సంవత్సరాలు అవుతుంది కనీస బడ్జెట్ను పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారు. ఆయా కార్పొరేషన్ ద్వారా వచ్చినటువంటి లోన్స్ ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఈ గ్రామానికి 10 లోన్లు రావాలి. ఎటు లెక్కేసినా కానీ 10 నుంచి 15 లోన్లు రావాలి, తక్కువ 10 లోన్లు రావాలి ప్రతి సంవత్సరానికి. అంటే సర్పంచ్ అయ్యి దాదాపు 20 మాసాలు అవుతుంది కనీసానికి 10 లోన్లు రాలేదు. అంతకన్నా ముందు మరి అంటే దీని ఈ లెక్క బట్టి చూస్తే మాత్రం అధికారుల టాప్ అధికారుల వైఖరి చాలా విరుద్ధంగా ఉన్నది ప్రభుత్వానికి. ప్రభుత్వం తప్పేం లేదు, ప్రభుత్వం ఆల్రెడీ కేటాయించింది కదా బడ్జెట్టు, ఆ బడ్జెట్ను కింది స్థాయిలో తీసుకురావాల్సింది టాప్ అధికారులు. ఆ బడ్జెట్ను ఆ సంవత్సరం లోపు మొత్తం ఏది దాన్ని కంప్లీట్ చేయాలి, వినియోగించాలి. అట్లయినప్పుడు సో అందవలసిన కుటుంబానికి ఆర్థిక సహకారం అందుతుంది, వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఒక గ్రామం అంటే వెల్తురు వెలిగినంత మాత్రమే కాదు, ఆర్థికంగా బలోపేతం అయినప్పుడు మాత్రమే అక్కడ వెల్దీగా ఉండే అవకాశం ఉంటుంది, వాళ్ళ కుటుంబం మార్పు జరుగుతుంది, వాళ్ళు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. మిషన్ పరిధి నిలుస్తున్నాయి సార్, ఇక్కడ పూర్తి స్థాయిలో కదా సార్. రోజు మార్చి రోజు అంతేనా, రోజు మార్చి. సో అంటేంటి, ఏదైతే పథకాలు ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో వినియోగించాలి. మిషన్ భరత నీళ్ళు కూడా అది ప్రతిరోజు రావాలి, అందేంత అంటే ఈ గ్రామంలో మోటార్లు వాడకుండా రావాలి. మోటార్లు వాడడం వల్ల మళ్ళీ గ్రామ పంచాయతీ బిల్లు కడుతుంది కదా. సో అట్లా కాకుండా తగిన అన్ని అంటే ఆ నీరు ఒక ఉద్దేశం ఏంది, తాగడం వాడ వల్ల సో ఆరోగ్యంగా ఉండగలుగుతారు, అనారోగ్యంగా పాలు పడరు, హాస్పిటల్ పాలు కాకూడదు కాబట్టి ఆ స్కీమ్ పెట్టారు. ఆ స్కీమ్ కూడా తగినంత బడ్జెట్ ఎప్పుడో కేటాయించారు, వాళ్ళు కూడా సంబంధిత అధికారులు తక్షణమే అది కూడా పరిష్కారం చేయాలి. లేకపోతే ఇటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు ఈ గ్రామానికి ఎంత బడ్జెట్ అవసరమో అంత బడ్జెట్ కేటాయింపజేసి ఇప్పటికైనా కానీ ఉన్న బడ్జెట్ను వినియోగించాలి. ఏ అధికారైనా కానీ ఎక్కడ పోతుందంటే ఏ అధికారైనా కానీ ఇది ఎంత అధికార దగ్గర అని 100% మనం చెప్పవచ్చు. తాను తీసుకున్న వేతనానికి నేను పనిచేస్తున్నాను, నా తగ్గట్టుగా ఎక్కువ అక్కర్లేదు. ఆయన రోజు చేయవలసిన డ్యూటీస్ మాత్రం చేస్తే సరిపోతుంది అంతే కదా సార్. ఏది ఇవాళ ఆదివారం కదా, ఇవాళ నేను ఇంకో గంట ఎక్కువ చేస్తున్నా లేకపోతే ఇంకో గంట అక్కర్లేదండి. ఏ అధికారం కానీ మీరు చేయవలసిన డ్యూటీస్ మీ దగ్గరికి ఏ ఫైల్ అయితే వచ్చిందో దాన్ని వెనక్కి ఇవ్వకుండా, ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెనక్కి ఇవ్వకుండా, బడ్జెట్ ఏదైతే ఉన్నదో దాన్ని వెనక్కి ఇవ్వకుండా మీరు చేయండి, సరిపోతుంది. ఎవరు మీకు పైరుగు చేయరు, ఎవరు మీకు అందవలసిన కాడు కాదు అంతది కాబట్టి ఇప్పటికైనా అట్లా చేస్తారని ఆశిస్తూ తగినంత బడ్జెట్ కేటాయింపజేసుకొని గ్రామ సర్పంచ్ మరియు పాలకవర్గం ద్వారా పూర్తిగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని, గ్రామ ప్రజల మమేకంతో పూర్తిగా అభివృద్ధి చేస్తారని ఆశిద్దాం. చూస్తున్నాం అండి ఐబీఆర్ నౌ మరొక కార్యక్రమంలో మరొకరితో కలుసుకుందాం. అంతవరకు సెలవు సార్, నమస్కారం. థ్యాంక్ యూ, నమస్కారం అండి.